కుంటే నేనే నీకు విముక్తి కలిగించాను. అందువల్ల నువ్వే నాకు దుష్టశక్తులు వచ్చేలా దీవించాలి. తనని కనిపెట్టేశావా? లేదు, తను ఎక్కడికి వెళ్ళుంటుంది? అమ్మకు తెలిస్తే పెద్ద సమస్య. తనతో వాకీ టాకీలో మాట్లాడు. అంబర్ వినిపిస్తోందా? సమాధానమే లేదు. నువ్వు పంజేని కృష్ణాన్ని పిలు. కృష్ణ వినిపిస్తోందా? నేను అక్కడికి వెళ్ళి వెతుకుతాను. అంతే.
మనసుని ప్రశాంతంగా చేసుకొని ఊపిరిని లోపలికి పీల్చుకోండి. మనసుని ప్రశాంతంగా ఉంచండి. మన అభ్యాసాన్ని మొదలు పెడదాం. ఇప్పుడు మీ నొప్పిని మీ గాయాలని గుణపరిచే ఒక తెల్లటి బంతిలాగా ఊహించుకోండి. ఏంటి 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 ఏమైంది? ఏ ఏమైంది ఎడ్విన్? పిల్లల్ని నేనే జాగ్రత్తగా చూసుకోవాలని తెలుసు కదా. నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ కష్టపడుతుంటే హెల్ప్ చేయవా? ఓకే ఓకే ఓకే. ఇలా చూడు, ఇలాంటి టైంలో మనం భయపడకూడదు. మనం చాలా ప్రశాంతంగా ఉండాలి, లేదంటే మన ఇబ్బందులు పడతాం. మన రెండు కళ్ళని అలా మూసుకొని ఊపిరి గట్టిగా తీసుకోవాలి. వదిలేయద్దు, మెల్లగా ఊపిరి నొదులు. ఏంటి ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? అంబర్ నేను మాట్లాడేది వినిపిస్తోందా? అంబర్ మమ్మల్ని భయపెట్టకు. అంబర్, అంబర్ తనంత పైకి ఎలా వెళ్ళింది? అంబర్ వచ్చేసావా? సరే కానీ నువ్వంత పైకి ఎలా వెళ్ళావు? అది ఒక అందమైన అమ్మాయి వచ్చింది, తనే నన్ను పైకి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయి ఎక్కడ? తెలీదు, వెళ్ళిపోయింది. తను చెప్పేది కుంటిలా నాకు గురించా? కుంటిలానకి ఎప్పుడో వెళ్ళిపోయింది, రెండో తన్ని ఓడించింది కదా. ఏంటి కుంతిలనక? వావ్, మీ కళలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగానే కుంతిలానకు ఉందంటున్నారా? తను మీరు చూసారా? చూసాము. ఓకే, తను ఉందని నువ్వు నమ్మకపోతే నిన్ను వేటాడడానికి వస్తుంది. చెప్పిన వెంటనే భయపడిపోయావా? మీరు జాగ్రత్తగా ఉండాలి ఎడ్విన్. ఆపండి, అనవసరమైన విషయాలన్నీ మాట్లాడకూడదు. పదండి, ఇంటికి వెళ్దాం. పదండి.
చూసారా, ఇందుకే మీ అందరినీ ఎప్పుడు ఒక్కటిగా ఉండాలని చెప్తూ ఉంటాను. మీరు ఒక్కొక్కరు ఒక్కో మూలకు వెళ్ళకూడదు, మీరే ఒకరిని ఒకరు చూసుకోవాలి. ఇంకా నేను అంబర్ని కనిపెట్టారు, ఒకవేళ వాడు తప్పిపోతే ఎవరు దానికి బాధ్యులు? నా తప్పేమ్మా, నేనే తన్ని చూసుకోలేదు. తనకి మాత్రమే కాదు, ఇది అందరి బాధ్యత. ఇంకా 3 రోజుల వరకు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అయిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు సరేనా? అందరూ వెళ్ళి స్నానం చేసి రండి, పడుకోవాలి కదా. సరేనా, వెళ్ళండి. అమ్మా, మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటానమ్మా. మంచిది. ఇలా చూడు, నాకు కావలసింది మీరందరూ ఒకటిగా ఉండి ఒకరినొకరు చూసుకోవాలి, అంతే. నాకు ఇలాంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. వీళ్ళందరినీ వదిలేసి లాస్ ఏంజల్స్కి వెళ్ళాలనిపించట్లేదు. నేను వీళ్ళందరినీ మిస్ అవుతానమ్మా. వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు, ప్రేమ చూపించి మైమర్పించడంలో వీళ్ళకి కిలాడీలు. ఇదిగో వస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ మిస్సెస్ దోనా. నేనెవరో చెప్తాను, నేనే కర్మేల దెండా వాళ్ళ అమ్మని. మిస్సెస్ దోనా, నేను ఉన్నట్టుండి ఇలా మీ ఇంటికి వచ్చినందుకు మీరు నన్ను క్షమించాలి. నిజమేంటంటే నేను చాలా ఏళ్ళగా దెండా గురించి వెతుకుతూ ఉన్నాను. ఈ మధ్య నాకు తెలిసింది దెండా మీ దగ్గరే పెరుగుతుందని. అది సరే, మీ దగ్గర డాక్యుమెంట్స్ లాంటివి ఏవైనా ఉన్నాయా? మీరే డెండాకి తల్లిని నిరూపించడానికి ఏదైనా ఉందా? నేను ఆ అనాథ శరణాలయాన్ని నడుపుతున్న మిసెస్ తంత్రిని కలిశాను. డెండాని నేనే వాళ్ళకి అప్పగించాను. నాకు ఇప్పుడు కూడా అంత జ్ఞాపకం ఉంది, తనని ఉంచిన ఆ బ్యాగ్, ఆ దుప్పటే. అది మాత్రమే కాదు, ఆ రోజు జరిగిన అన్ని సంఘటనలు నాకు ఇప్పటికీ గుర్తుంది. తన్నెందుకని అప్పుడు అలా వదిలేసి వెళ్ళారు? క్షమించండి, నేను ఆ విషయం చెప్పలేను. తన మంచి కోసమే నేను అలా చేశాను. మీరు 2 సంవత్సరాలు నా కూతురుని జాగ్రత్తగా చూసుకున్నారు, మీ మేలు నేను ఎన్నటికీ మర్చిపోలేను. పర్వాలేదు, కానీ ఇలా చూడండి, నేను డెండాని వెంటనే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడం లేదు. మీరు పరిస్థితి నాకు అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్. మీకు ఎప్పుడు మంచిదనిపిస్తే డెండాని మీరే నా దగ్గరికి తీసుకురండి. నేను తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అమ్మా. డెండా, పొద్దున్నొచ్చారే, ఆవిడే నాకు నిజమైన అమ్మా చెప్పండి. అవును, తను నాతో అలాగే చెప్పింది, కానీ అది నిజమో లేదో నేను తెలుసుకోవాలి. మీరు ఆవిడ నమ్మడం లేదా? లేదు,
కానీ సడన్ గా వచ్చి అడిగితే మనం జాగృతగా ఉండాలి. అంతేకాదు ఆవిడ నడుచుకున్న తీరు చూస్తుంటే వినోదంగా ఉంది. విచిత్రమా? అవును, అందుకే తంత్రిని అడిగి నిర్ణయం తీసుకోవాలి. ఉదయం నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను, కాల్ వెళ్లడం లేదు. ఆవిడ విచిత్రంగా ఉందని మీరు చెప్పినా నాకు ఆమెను చూడాలని ఉందమ్మా. ఖచ్చితంగా అర్థమవుతోంది, కానీ డెండా ఆవిడ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. మీరు కావాలని చేస్తున్నారు. లేదు, నేను వెళ్ళడం మీకు ఇష్టం లేదు. అలాంటిది ఏమీ లేదు డెండా. నేను సంతోషంగా ఉండాలన్నది మీ కోరిక కాదా? లేదు డెండా, నేను చెప్పేది డెండా. డిండా, నీకేదో సమస్య ఉందని నాకు అర్థమైంది. ఇంట్లోంచి వెళ్ళిపోతే సమస్య తీరిపోదుగా. నాకు నమ్మకం ఉంది, నువ్వు కనుక అమ్మని ఒప్పిస్తే నీ సమస్యని అందరం కలిసే పరిష్కరించచ్చు. నువ్వు వెళ్ళి ఆ అమ్మని అడుగు, నేను కూడా నీతో పాటు వస్తాను. నేను నీతో వస్తాను. నేను కూడా, మేమందరం వస్తాం. మీరింత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారంటే నేను మీకు అడ్డుపడను. జూలియా, నువ్వు తనతో పాటు వెళ్ళాలి. తప్పకుండా వెళ్తాను, కానీ మిగతా వాళ్ళు కూడా వస్తాను అంటున్నారు. కారణం ఏంటంటే మనందరం ఒకే కుటుంబం. కరెక్ట్గా చెప్పావు. ఎడ్విన్ వస్తున్నాడా? అవునమ్మా. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. నువ్వు దిగులు పడకు. పైకి అందరం కలిసి వెళ్తున్నాము, ఇది ఒక పెద్ద ప్రయాణం. అటు చూసినా ఇటు చూసినా ఎటు చూసినా చెట్లు మాత్రమే ఉంటాయి. మాకు చాలా బోర్ కొడుతోంది. ఎడ్విన్, శాపానికి కూరైనా అడవి ఉండంట తెలుసా? ఏ అడవి? జపాన్ లో ఉండే అకిగారా అడవంట, ఆత్మహత్యకి చాలా ఫేమస్ అంట. ఆ అడవిలో మాటి మాటికి మాయమంత్రాలు చదవడానికి మనుషులు వస్తారంట. మీకేమైనా పిచ్చి పట్టిందా? ఇలాంటి రాతల్ని ముందు నమ్మడం మానేయండి. ఇది కథ కాదు, నిజం. చోటికి వచ్చేసామనుకుంటాను. అవును. అక్కా,
అంబర్ నీకేమైంది? రెస్ట్ రూమ్ కెళ్ళాలి. ఎడ్విన్ బండి కస్తాపు. సరే సరే ఒక నిమిషం. ఇక్కడొద్దు, ఇక్కడ దయ్యాలు ఉంటాయి. నీకు వినపడట్లేదా? అంబర్ రెస్ట్ రూమ్ వెళ్ళాలని చెప్తోంది. ఇక్కడే వెళ్తే ఏం చేస్తావు? ఇక్కడ దయ్యాలు ఉంటాయి బండోడా. ఏంటి పొద్దునే నువ్వు నా దగ్గర తన్నులు తిన్నాలా? ఏం చేస్తావు బండోడా? మీకేం కాలేదుగా? పంచి ఏం కాలేదు కదా. కార్ స్టార్ట్ అవ్వడం లేదు. వీటన్నిటికి నువ్వే కారణం. ఎవరు? నేనా? అవును, నువ్వేగా గొడవ స్టార్ట్ చేసావు. చాలు, నోరు మూయి, కాసేపు ప్రశాంతంగా ఉండండి. చేసిందంతా చేసి నన్ను నోరుమేయమంటావా? ఇది ఎలా ఉందో చూడు. మనుషుల చుట్టులాగే ఉంది. ఇది జంతువులది కదా, కానీ ఇక్కడ ఎవరు లేరు కదా. హెచ్వేన్, మనం వచ్చేసాము. అలాగా, అటు చూడు. అవును, అయితే కాస్త దూరం బండి తోసుకుంటే చాలు. కాస్త దూరమే. కమ్ ఆన్, ఓకే చాలు, ఆపండి ఆపండి ఆపండి. ఓకే సరైన చోటుకి వచ్చాం. అవును, ఇదే ఆ చోటు. హలో మ్యామ్, నా పేరు జూలియా, మిసెస్ డోనా కూతుర్ని. వీళ్ళందరూ నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు. ఇక తను నేను ఎడ్విన్ తన బాయ్ ఫ్రెండ్ని. మేము ఒకరిని వెతుక్కుంటూ వచ్చాం. నీకు వెనక నిలబడే ఆ అమ్మాయి ఎవరు? హలో మేడం, నా పేరు కృష్ణ, వీడు మీకు, వీడి పేరు పాంజీ, ఇంకా చిన్నమ్మాయి పేరు అంబర్, ఇంకా తను డెండా. సరిగ్గా చెప్పారు మ్యామ్. నిన్ను కౌగులించుకున్న తర్వాతే నాకు సంతోషంగా ఉంది. అంబర్, మ్యామ్, మేము రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా, బాత్రూమ్ అదిగో అక్కడే ఉంది. చాలా థ్యాంక్స్ మ్యామ్. పద అంబర్. జూలియా ఇదిగో, నేను కార్ని రెడీ చేస్తాను. ఓకే, లోపలికి రండి. పర్వాలేదండి, మేము ఇక్కడే ఉంటాం. కానీ నాకు టైర్డ్గా ఉంది. నువ్వేగా అడవిని బాగా నేను చూడాలి అన్నావు. నేనెప్పుడు అలా చెప్పాను? నేనేమన్నానంటే ఈ అడవిలో ఈ చోటు చాలా బాగుందని చెప్పాడు మేడం, అంతే కదా. చాలా థ్యాంక్స్. మనం వెళ్దామా డిండా?
డిండా ఇంకా వాళ్ళ అమ్మ చాలా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మనం ఎందుకని మధ్యలో వెళ్ళడం? అర్థమైందా? వాళ్ళని ఒంటరిగా వదిలే. ఇక్కడే అంబర్, లోపలికి వెళ్ళి లాక్ చేసుకో. చాలా సంవత్సరాలకు ముందు తీసిన ఫోటో అది. కృష్ణ, అది ఏంటి? పెళ్లి చూద్దాం పద. ఏంట్రా? నాకెందుకో ఇక్కడ నచ్చలేదు. అసలు నువ్వేమంటున్నావు? లోపలికి వెళ్దాం పద. రా. అయ్యిందా అంబర్? లేదక్కా. ఏమైంది? ఖచ్చితంగా మీరందరూ చాలా అలసిపోయి ఉంటారు. మీ అందరికీ గదిలో సిద్ధంగానే ఉంచాను. బాయ్స్ అందరూ కుడివైపున ఉన్న తలుపు లోపలికి వెళ్ళండి. జూలియా మరియు అంబర్, డెండా ఇంతకుముందు ఉన్న రూమ్కి వెళ్ళండి. పదండి, వెళ్దాం. సరే రా. రా. చాలా థ్యాంక్స్ మామ్. రా. రే, ఆగ్రా, నేనే ముందు వెళ్తాను. నీకు చెప్పేది ఆగు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇది నా బిడ్డ. కుదరదు, నేనే వచ్చాను. లేదు, నాది. లేదు, నేను ఇక్కడ పడుకుంటాను. లేదు, లేదు, నేనే పడుకుంటాను. నువ్వు నాతో రా, నేను నీకు ఒకటి చూపించాలి.
ఎడ్విన్, ఈ చోట్లో అమానుష్యాలు ఉన్నట్టు నీకు అనిపించట్లేదా? పైగా ఇది దయ్యాలున్న అడవి. మనసు ప్రశాంతంగా ఉండడానికి నాతో యోగా చే, రా కూర్చో. ఏ కృష్ణ పంజీ, మీరు రండి, మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. మీకు ఇలారా, మన మనసు ప్రశాంతంగా ఉంటే మనకి బాగా నిద్రపడుతుంది తెలుసా? ఓకే రండి రండి, మీకు ఇక్కడ కూర్చో. ఓకే, ఇప్పుడు మీరు గట్టిగా ఊపిరి తీసుకోండి. మెల్లగా ఊపిరి నొదలండి. ఇప్పుడు కాస్త పర్లేదా? మీకు వాలంతరం ఎక్కడ? కృష్ణ, ఇక్కడికి వచ్చి చూడు, త్వరగా వచ్చి చూడు. ఈ కలెక్షన్స్ ని చూడు, చాలా బాగున్నాయి కదా. ఇలా చూడు, పంచపాండవులు ఇక్కడే ఉన్నారు. ఇతను భీముడు, అర్జునుడు, యుధిష్ఠిరుడు, నకులుడు, ఇంకా సహదేవుడు. కృష్ణ, ఈ తెల్ల స్క్రీన్ ఇక్కడ ఎందుకుంది? ఓ, దీనికి పేరే గెబ్బర్. నీడలో బొమ్మను పెట్టి ఆడుకుంటారు. అది ఎలా చేయాలి? ఆగు, నేను నీకు చూపిస్తాను. జరుగు. నువ్వు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు రా? ఎందుకు లైట్స్ ఆఫ్ అయ్యాయి కృష్ణ? ఏ పాంజీ, నీకు ఒక చెడ్డ సమాచారం తీసుకొచ్చాను. జాగ్రత్త, చెడ్డ రాజ్యపు రాజు కువేరా వస్తున్నాడు. అలంక మహారాజు, చీకటి రాజు ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. మీరు అడిగినట్టుగానే నేను అన్నిటినీ తీసుకొచ్చాను. ఇక్కడ ఎవరైనా వాళ్ళ బిడ్డని వదిలేసి వెళితే మేము వాళ్ళ ఫొటోస్ తీసుకుంటాం. ఇంకా డిండా ఉన్న బుట్టలో ఈ లెటర్ దొరికింది. డిండాను చూసుకునేవాళ్ళు, దయచేసి లెటర్ను చదవండి. Thank you.
బుజ్జిమా, ఇది నచ్చిందా? వీటన్నిటినీ మీరే చేశారా? అవును, నేనే చేశాను. ఇవి చేయడం నేర్చుకుంటే నీకు కూడా ఇది నచ్చుతుంది. ఏమంటావు? అందులో ఇది కూడా ఉంది. నువ్వు చాలా అపరూపమైన బిడ్డవి తెలుసా? సరే, దీన్ని పూర్తిగా చేయాలి. మొదలుపెట్టు. ఇలా చేయాలని అనిపిస్తుందా? రా, నేను నీకు సహాయం చేస్తాను. అంబర్, అంబర్, నువ్వెక్కడికి వెళ్ళావు? హే, ఏవైందో చెప్పు. దీంతో ప్రవర్తన నాకు నచ్చలేదు. ఏమంటున్నావు నువ్వు? నన్ను ఇంటికి వెళ్ళిపో అని చెప్తుంది అనిపిస్తోంది. చీకటి రాజ్యపు రాజు, నీ శక్తి ఏంటో చూపించు. అలంకాకి చెందిన అన్ని మంత్రాల్ని పంపిస్తున్నారు. కువేరా మిమ్మల్ని పిలుస్తున్నారు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ చెడ్డ శక్తులు వచ్చాయి అంటే నీకు పెద్ద ప్రమాదం ఉంటుంది. అది నీకేం కాలేదు కదా? ఏమీ అవ్వలేదు. ఏమైంది? మనసుని అలాగే ప్రశాంతంగా ఉంచుకోండి. చెడు ఆలోచనల నుంచి ముందు బయటికి రండి. మీకు నిద్రపోతున్నావా? లేదు. ఓకే, మళ్ళీ నువ్వు గోరక పెట్టుకు, సరేనా? చెప్పేది విను. బాగా ఊపిరి తీసుకో. మీకో లోపల వస్తున్నప్పుడు ఈ ఎడ్విన్
ఏదో పెద్ద తప్పు చేశాడని అనిపిస్తుంది. అందుకే అమానుష్య శక్తులకు కోపం కలిగింది. చూసారా, నేను చెప్పాను కదా ఈ అడవిలో దయ్యాలున్నాయి. ఈ లెటర్ని మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఒక స్త్రీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు ఈ ఇంటికి వస్తుంది. ఆవిడ పేరు కర్మీల. దయచేసి ఈ లెటరు జాగ్రత్తగా చదవండి. మా ఎన్నో ఏళ్ల కళ నెరవేరిన తర్వాతే ఇది ప్రారంభమైంది. ఊరికి చివర మాకంటూ ఒక ఇల్లు ఉండేది. కానీ మాకు తెలియని ఒక్క విషయం ఏంటంటే, ఊరు ప్రజలు దీన్ని కొంటిల నాకు వాళ్ళు బ్రతికే దేశమని చెప్తారంట. ఎంతోమంది ఇక్కడ కనపడకుండా మాయమైపోయారు. వింతైన విషయాలు కూడా జరిగాయి. కానీ అప్పుడు కూడా మేము దీన్ని నమ్మలేదు. అప్పుడే మొట్టమొదటిసారి తను ఇక్కడికి వచ్చింది. నా కళ్ళ ముందు తన నిలబడ్డాని నేను చూశాను. ఆ రోజు రాత్రే మేము ఒక నిజాన్ని తెలుసుకున్నాం. మేము మంగుజువు కుటుంబాన్ని సంబంధించిన వాళ్ళు. తరతరాలుగా ఈ శాపం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. చెప్పిన మనం ఏమీ చేయలేము కర్మిల. ఈ శాపం మన తల రాత. మనం ఏం చేసినా దాన్ని మార్చలేము అన్న విషయం తెలుసుకోను. అది చాలా పెద్ద శాపం మనకి. అందులో ఏముంది, మంగుజువు కుటుంబంలో పుట్టిన మొదటి బిడ్డని ఇది తీసుకెళ్లాలనుకుంటుంది. కానీ మన బిడ్డని తీసుకెళ్లడానికి నేను ఒప్పుకోను. కుదరదు. అది దాని కోరికను తీర్చుకోకుండా మనల్ని వదిలిపెట్టదు. ఇదే మన తలరాత. నువ్వు దీన్ని ఎలాగైనా ఒప్పుకొని తీరాలి. కుదరదు. మేం మా బిడ్డని తన దగ్గర త్యాగం చేసే తీరాలి. మాకు వేరే దారి లేదు. నాకేం చేయాలో బాగా తెలుసు. ఇది మన ముద్దుల కూతురు కోసం. కొద్ది రోజుల తర్వాతే నాకు ఆ వార్త అందింది. ఒకరోజు హఠాత్తుగా కర్మిల తన భర్త ఆ ఇంట్లోంచి కనబడకుండా పోయారు. అందువల్లే డిండా అమ్మ అని మిమ్మల్ని వచ్చి ఒకరు కలుసుకున్నారని నాతో చెప్పగానే నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అది నేనే ముందు తింటాను. సరే సరే, ఏడవకు, ఇస్తాలే. ఇక్కడ ఉన్న అన్ని నేనే తింటాను. మనం భోజనాలు చేసే ముందు డిండా మీ అందరితో తను ఏదో చూపెట్టాలని కోరుకుంటుంది. దాన్ని మేమిద్దరం కలిసే చేశాం. డెండా నిజంగా ప్రతిభావంతురాలు. ఎలా చెయ్యాలని నేను నేర్పించాను. తర్వాత తనే చేసింది. ఇది నాకు నచ్చలేదు. సారీ మ్యామ్, క్షమించండి, చిన్నపిల్ల తెలియక చేసింది. సరే పిల్లలు, తినండి. బాగా దండిగా తినండి. ఎందుకంటే తప్పకుండా ఇది మీకు అవసరం అవుతుంది. అంబర్, అంబర్.
అంబర్ ఈ ఫోటోలన్నిటినీ ఎందుకు ఇక్కడ దాచింది? ఇది తనే కదూ? ఏంటి పంచి డైటా? ఈరోజు తక్కువ తిన్నావు? డైట్ ఏం కాదు, కడుపు నిండిపోయింది, ఆకలేయట్లేదు. ఏమైంది? నీకు నా వంట నచ్చలేదా? లేదు, బాగుంది, చాలా బాగుంది. టాయిలెట్కి వెళ్ళాలి. ఒంటరిగా వెళ్తావా? వెళ్తాను. కర్మిలాని చూస్తే ఏదో అనిపిస్తోంది. ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది.
క్షమించండి, ఇక్కడ చాలా శబ్దంగా ఉంది కదా. అదేం పర్వాలేదు, చాలా రోజుల తర్వాత ఇలాంటి చోటుకు వచ్చాము కదా పాంజి. నేను వస్తాను. పర్వాలేదులే, నేనే చేసుకుంటాను. పాంజీ, కృష్ణ, ఎడ్విన్, మీ అందరూ మీ గదికి వెళ్ళి పడుకోండి, సరేనా? సరే, పదని వెళ్దాం. డెండా దగ్గరికి రా. పద పద, చూడడానికి ఎంత అందంగా ఉన్నావు. ఏంటి జుట్టు ఇలా చెదికిపోయి ఉంది? అరే, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు ఎందుకని అలిగొచ్చేసావు? నువ్వు ఎందుకని డిన్నర్ తినలేదు? మేమందరం తిన్నాం తెలుసా? నాకు ఆకలిగా లేదు. కాసేపట్లో నీకు ఆకలిస్తుంది. జూలియా ఎక్కడ? అంబర్ ఆటలాపు, జూలియా ఎక్కడ? తెలియలేదు. సరే, మీరందరూ మీ రూమ్కి వెళ్ళండి, నేను వెళ్ళి జూలియా ఎక్కడుందో చూస్తాను, సరేనా? పద వెళ్దాం. రా. పాత్రలన్నిటినీ కడిగేసావా నిండా? అన్ని పనులు అయిపోయాయి. చాలా థ్యాంక్స్ నిండా. సరే, మనం వెళ్ళి పడుకుందామా? నువ్వు కూర్చో. జూలియా,
అయితే నాకెందుకు ఏమీ గుర్తు రావట్లేదు. ఎడ్విన్, జూలియా ఎక్కడా? కృష్ణ, కృష్ణ, పంజి, నేను నేను దాక్కుని కర్మిలను చూస్తూ ఉన్నాను. ఆవిడ కాళ్ళు నేల మీద పడలేదు. ఆవిడ గాలిలో ఎగిరారు. ఊరికి కథలు చెప్పకు. వాళ్ళ కాళ్ళు నేల కానుకుంటే ఎలా ఉంటుంది చెప్పు. కృష్ణ, కాసేపటి క్రితం పంచపాండవుల బొమ్మతో ఆడుకుంటున్నావు కదా. అయితే ఏంటి ఇప్పుడు? నువ్వు దాంతో ఆడుకుంటున్నప్పుడు నీ పక్కన ఒక నీడొచ్చింది. నీ గొంతు పట్టి ఎవరో పిసుకుతున్నట్టు అనిపించింది. అది ఎలా ఉంది ఆ నీడ? కుంతిల నగ్దే. ఎందుకు దీన్ని అప్పుడే చెప్పలేదు? అదేంటంటే అదేమో నాకు గుర్తొచ్చింది. నాకు అనుమానం. ఇక్కడ కిటికీ పక్కనే ఒక చిన్న అమ్మాయి ఉండేది కదా, ఆ తర్వాత నీడ, అది ఎలా ఉందని చెప్పావు? కుంతిలనకలాగా. తర్వాత కర్మిల ఏం చేసిందన్నా? ఆవిడ కాలు నేల మీద పడలేదని చెప్పాను. ఓకే, తను ఎక్కడుంది? ఆవిడ రూమ్ లో ఉన్నారు. సరే సరే, మనం వెంటనే వెళ్ళిపోవాలి. రండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. రండి త్వరగా, రా త్వరగా, త్వరగా త్వరగా పదండి. నిన్ను చూడడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. తోడుగా ఉంటారు. వాళ్ళకి మురికి చోటు రక్తం అంటే ఇష్టం. వాళ్ళు ఉన్నారంటే దానికి అర్థం ఆ చోటులో కుంటిలా అనుకుంది. ఈ ఇల్లు చూసినప్పుడు నాకు తేడాగా అనిపించింది. సరే, మీరందరూ ఇక్కడే వెయిట్ చేయండి. నేను వెళ్ళే జూలియాని డింటాని వెతుకుతాను. ఓకే, ఇక్కడే ఉండండి. ఒకవేళ మీరు ఏదైనా తేడాగా చూస్తే వెంటనే కారు దగ్గరికి వెళ్ళండి. ఓకేనా? చూసారా, నేను చెప్పాను కదా ఈ చోట్ల ఏదో తేడాగా ఉందని. నేను ఇంటికి వెళ్ళాలి, అమ్మని చూ.
చూడాలి. ఇలా చూడు, అక్క వస్తుంది, మనం వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం సరేనా? జూలియా, ఎక్కడున్నావు జూలియా? జూలియా, ఇకపై మీరందరూ ఇక్కడే ఉంటారని నాతో డెండా చెప్పింది. లేదండి, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీరెవరూ ఇంటికి వెళ్ళలేరు. ఒక్కసారి మీరు ఈ ఇంట్లో అడుగు పెడితే ఆ తర్వాత జీవితాంతం ఈ ఇంట్లోనే ఉండిపోవాలి. కుదరదు. పిల్లలు, మీకొకటి చూపెడతాను, చూస్తారా? తప్పించుకుంటామనుకున్నారా? అందరూ ఎక్కడున్నారు? మీకు ఆడుకోవాలని లేదా? Ha 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 ha
మీరు ఎక్కడ ఉన్నారు? కుంటిలానికి వెళ్ళిపోయింది, పదండి, వెళ్ళి తను ఎక్కడుందో వెతుకుదాము. కృష్ణ, కృష్ణ, కృష్ణ! ఏంటి, కుంటిలానికి వెళ్ళిపోయింది కదా, పదండి. జూలియా, లే, కమోన్ లే జూలియా, 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 భయపడకు, భయపడకు, నేనే, నేనే, భయపడకు. ఎవరది? నాకు తెలీదు. అక్కడ అక్కడ ఇద్దరు ఇద్దరు చిన్న పిల్లల్ని చూశాను. దానికి తెల్ల జుట్టు ఉందా? అవును, తెలుసు, నేను వాళ్ళని చూశాను. జూలియా, కర్మిల గురించి నువ్వేమనుకుంటున్నావు? తను కుంటిలనక? అవును, దేవుడా, ఈ ఇంట్లో ఏదో తేడాగా జరుగుతుంది. మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోవాలి. అంబర్, అంబర్ అక్కడే ఉంది, మనం వెళ్తాం. అంబర్ బయటే ఉంది, సరేనా? కానీ డిండా, డిండా ఎక్కడుందో తెలీదు. మనం వెళ్ళి తనని వెతుకుదాం, పదా, త్వరగా రా. లేదండి, మనందరి ఇక్కడే దాక్కుందాం. అంబర్, నువ్వు అంబర్ రెడీ? ఏమో నాకు తెలీదే. అయితే మీకో ఇక్కడ తెలీదు. మీకో, మీకో
ఎక్కడున్నామో తెలియట్లేదు. కృష్ణ ఒక నిమిషం ఉండు. ఏంటది అక్కడ వెలుతురుగా ఉంది చూసావా? అక్కడ మనుషులు ఉన్నారనుకుంటాను. పద వెళ్ళి చూద్దాం. చేసావా? నా దగ్గరికి రాడిండా. ఇలా చూడు డిండా, ఇప్పుడు మాతో బయలుదేరి వస్తుంది. అలాగే మీరు మమ్మల్ని ఆపకూడదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? మాకు తెలుసు మీరెవరో, మాకు బాగా తెలుసు. ఎందుకు ఇంత కోపం డిండా? చాలా సంవత్సరాల తర్వాత మనం కలుసుకున్నాం. నువ్వు నన్ను మిస్ చేస్తున్నావా? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? లేదు డిండా, తన మాయ మాటలు చెప్తోంది. నువ్వు నమ్మకు. దగ్గరికి రా డిండా. డిండా నువ్వు నన్ను ఎదురుస్తున్నావా? Thank you.
బయటికి వెళ్ళు. జాగ్రత్తగా విను, కుంటిలానకను మొక్కుకుని మంగుజీవ కుటుంబానికి చెందిన వారసురాలివి నువ్వు. వాళ్ళ శబ్దం ప్రకారం మొదటి వారసురాలువైన నిన్ను కుంటిలానకకి అర్పిస్తాను. కానీ మీ అమ్మ నాన్నలు ఆ శబ్దాన్ని మేరడానికి ప్రయత్నించారు. వీళ్ళు కుంటిలానకని గదిలో బంధించాలని చూశారు. కానీ మంగుజీవ కుటుంబం అందుకు అంగీకరించలేదు. కుంటిలానకని విడిపించడానికి వాళ్ళు వేరే వాళ్ళని పంపించారు. ఇప్పుడు అదే నిన్ను వెంబడిస్తోంది. తను నిన్ను సొంత కూతురులా చూస్తోంది. అందువల్ల మీ అమ్మలాగా రూపాన్ని కూడా మార్చుకోగలదు. ఇదిగో ఇది మీ అమ్మదే. ఇది ఇది కర్మిల హెయిర్ పిన్ కదూ? హెయిర్ పిన్నా? ఖచ్చితంగా చెప్తున్నావా? ఇది చెట్టు కొమ్మలా ఉంది. చెట్టా? ఈ హెయిర్ పిన్ ఒక వృక్షానికి సొంతమైనది. అది కుంటిలానికి జీవించే వృక్షం. అంటే నేను అక్కడికి వెళ్ళాలి. ఎడ్విన్, ఎడ్విన్ ఇంకా ఆ ఇంట్లోనే ఉన్నాడు. తన్ని నేను కాపాడాలి. జూలియా, నువ్వు లోపలికి వెళ్ళకూడదు. నేను నీకు సాయం చేయగలనేమో చూస్తాను. అందులో ఏ ప్రయోజనం లేదు. ఖచ్చితంగా కుంటిలానికి నన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు నా తమ్ముడు చెల్లెలు తన అధీనంలో ఉన్నారు. నేనే తన అంతు చూడాలి. లేదు, నువ్వు వెళ్ళకూడదు. నేను చేస్తాను. నువ్వు వెళ్ళి దాక్కు. త్వరగా త్వరగా వెళ్ళు. వెళ్ళి దాక్కు త్వరగా. Oh!
మీరొచ్చారా? నా డెండా ఎక్కడ? తను నా సొంతం. నడు వెళ్ళి వాడిని జాగ్రత్తగా చూసుకో. దీని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. కానీ అమ్మా, నేను చెప్పింది చెయ్యి, వెళ్ళు. డిండా, డిండా ఎక్కడున్నావు? డౌనా, నీ మనసులో ఏమనుకుంటున్నావని నాకు తెలుసు. నువ్వు ఏం కోరుకుంటున్నావని కూడా నాకు తెలుసు. నిన్ను చాలా మంది మోసం చేసిన గాయాలు నీ మనసులో ఉన్నాయి. అంతేకాక నీ ఆశలని నువ్వు నెరవేర్చుకోలేకపోయావు. అసలన్నిటినీ నేను నెరవేర్చగలను, అది నీకు తెలుసుగా. Oh.
Edwin. Edwin. पता पता रामिको परगा बेली पता पता नहीं మనం వెతుకుతున్నది మన కంటే ముందే ఉన్నా మనం గ్రహించాము. ఇన్ని సంవత్సరాలు నా నిజమైన అమ్మ కోసం వెతికాను, కానీ తన కంటే ఎక్కువగా ప్రేమించే అమ్మ నా పక్కనే ఉంది. తనే డోనా. ఇంత జరిగినా కూడా తను నా చెయ్యి వదిలిపెట్టలేదు. ఆమె మీద నాకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు.